స్టూడెంట్స్ ఈరోజు చేయబోయే యాక్టివిటీ ఏంటంటే చిన్న పజిల్ టాయ్ గేమ్ అండి. అది యూజింగ్ ద కార్డ్బోర్డ్ పీసెస్, 2 కార్డ్బోర్డ్ సైజ్ పీసెస్ అన్నమాట. చిన్న కార్డ్బోర్డ్, ఈ 2 కార్డ్బోర్డ్ సైజ్ పీసెస్ తీసుకోవాలి. సైజ్ మన ఇష్టం, మనకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు. కాకపోతే ఈ లోపల మనం ఫస్ట్ ఏ లెంత్ తీసుకున్నా, ఈ పైన ఉన్నది ఏ లెంత్ తీసుకున్నా, లోపల ఉండే సైజ్ ఈ లెంత్ ఏమో మనకి 12 ఉండాలి, 12 సెంటీమీటర్స్. బాబు ఒక నిమిషం, ఇవి ఇదేమో లెంత్ మనకి 12 సెంటీమీటర్స్, ఈ బ్రెడ్త్ ఏమో మనకి 9 సెంటీమీటర్స్ ఉండేలా చూసుకోవాలి. ఇలా 2 కార్డ్బోర్డ్ సైజ్ తీసుకున్నాం కదండి, 2 కార్డ్బోర్డ్ సైజ్ తీసుకున్నాం కదా, సేమ్ లెంత్ తీసుకుని ఈ లోపల ఉన్న పీస్ ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇది పక్కన పెట్టుకోవాలి. ఈ 2 ఉన్నాయి కదా, ఇది మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి. సో ఇలాగా గమ్ అంటించుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా అంటించుకోవాలి. ఈ కింద కార్డ్బోర్డ్ మీద ఈ పైన మనం కట్ చేసుకున్నాం కదా లోపలిది, అది ఒకదాని మీద ఒకటి ఇలా అంటించుకోవాలి. అంటించుకున్నాక దీని మీద ఈ డెకరేషన్కి చిన్న పేపర్, మనకి మన దగ్గర ఏ ఫోర్ షీట్ సైజ్ పేపర్స్ ఉంటాయి కదండి, ఇవి యూజ్ చేసుకుని మనకు నచ్చిన కలర్, నేను ఆల్రెడీ కలర్ కట్ చేసి పెట్టి ఉంచాను, మనకు నచ్చిన కలర్ డెకరేషన్కి ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. అంటిస్తావా బాబి? ఓకే, ఇంకా అంటించు, ఇంకా వెనకాల ఇలా అంటించు. అంటిస్తావా? ఇగో ఇలా అంటించు దీని మీద, కొంచెం పైకి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అంటించుకున్నాక ఇలా ఉంటుంది. దీని తర్వాత ఏం చేస్తామంటే, మనం ఈ సైజ్ ఇన్నర్ ముక్క కట్ చేసుకున్నాం కదా, ఇన్నర్ పీస్, ఈ పీస్ చెప్పాను కదా 12 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్. ఇది పీస్ మీద మనకు నచ్చిన డ్రాయింగ్ ఏదైనా మనం అయితే డ్రా చేసుకోవచ్చు మన చేతితోని, లేకపోతే మన దగ్గర ఆల్రెడీ పిక్చర్స్ ఉంటే అలాంటి ఒక పిక్చరు ఇలా అంటించుకోవాలి దీని మీద. అంటించు, ఓకే. ఓకే, వెరీ గుడ్. సో వచ్చేసారు కదండి, ఇలా అంటించుకోవాలి. ఇలా అంటించుకున్నాక ఏం చేస్తారంటే, ఈ వెనకాల మనం 3-3 సెంటీమీటర్స్, ఈ వెనకాల 3-3 సెంటీమీటర్స్ గ్యాప్తో ఇలా లైన్స్ గీసుకోవాలి. 3 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఇలా లైన్స్ గీసుకుని మనం ఈ లైన్స్ ప్లేస్లో కట్ చేసుకోవాలి మనం. సో ఫ్రెండ్స్ ఇలాగా మనం చిన్న చిన్న స్క్వేర్ పీసెస్లో కట్ చేసుకున్నాం కదా, అది దీని మీద అసెంబుల్ చేయాలి. మనకు నచ్చిన దాంట్లో అసెంబుల్ చేసుకోవచ్చు. నువ్వే పెడదు నాన్న, నీకే ఇస్తాను. నాది కాదు ఇది.
ఇది నీ గేమే నీకోసమే తయారు చేశాను ఓకేనా ఆ నేను ఆడతాను కదా నువ్వే ఆడదు నేను మళ్ళీ ఆడతాను అలాగే ఫస్ట్ ఇలా అసెంబుల్ చేసుకుని వీళ్ళని కరెక్ట్గా ఈ బొమ్మ వచ్చేలాగా మళ్ళీ పజిల్ పెట్టమని చెప్పాలి ఓకే నువ్వు పెట్టు బావి ఆ పజిల్ సో ఫ్రెండ్స్ ఇలా పీస్ పీసెస్ చేసుకున్నాం కదా ఈ పీసెస్ వాళ్ళని మనం అసెంబుల్ చేయమని చెప్పాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను నేను చెప్పిన డైమెన్షన్స్ కానీ కట్ చేసిన పీసెస్ కానీ బవ్వీని ఏజ్ కన్సిడర్ చేసుకొని కట్ చేశాను బవ్వీకి ఇప్పుడు ఏజ్ 3.5 ఇయర్స్ సో అందుకు కొంచెం ఎక్కువ పీసెసే కట్ చేశాను మీరు ఒకవేళ మీ కిడ్స్ ఏజ్ 2 to 2.5 ఇయర్స్ మధ్యలో ఉంటే ఒక 4 పీసెస్ అలా కట్ చేసుకోండి లేదు 2.5 నుండి 3 ఇయర్స్ అలా అయితే 6 పీసెస్ అలా కట్ చేసుకోండి అలా డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటానండి పజిల్స్ అనేవి మన పిల్లలకి మంచి బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీ అండి ఎఫర్ట్ చేయగలిగితే మనకి ఇలాంటి పజిల్స్ బయట కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి లేదనుకుంటే మన ఇంట్లోనే ఇలాగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారా అంతా అయిపోయాక ఇలా ఉంటుంది ఇది యాక్చువల్లీ నేను భవిష్యత్కు హెల్ప్ చేశాను బట్ స్టార్టింగ్ వాళ్ళకి కొంచెం స్ట్రగుల్ అవుతారు ఇది పెట్టడానికి బట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు మంచిగా చేస్తారు అండ్ ఇది కూడా మంచిగా ఎంగేజ్ చేయడానికి వాళ్ళకి మన పిల్లలకి బాగా యూస్ అవుతుంది మనం ఎప్పుడైనా ట్రావెలింగ్ కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్రైన్లో కానీ బస్సులో కానీ ఇలాంటిది ఒకటి ఇచ్చేస్తే వాళ్ళే ఇది పెట్టడానికి ట్రై చేస్తూ బాగా ఎంగేజ్ చేయొచ్చు మనం ఇలాంటిది ఒకటి మనం తయారు చేసి ఉంచుకుంటే ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు బస్సులో కానీ కార్లో కానీ ఇలాంటిది ఒకటి మనం ఇచ్చేస్తే చక్కగా వాళ్ళు ఎంగేజ్ అవుతారు ఫోన్కి బదులు ఇది చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారన్నమాట మనం మళ్ళీ ఇలా ఎప్పటికప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఇలా ఇలా షఫల్ చేసేస్తే మళ్ళీ మంచిగా పెట్టమంటే వాళ్ళే పెడతారు అని చక్క ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి మంచి బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీలకు కూడా ఇది వాళ్ళకి మన కిడ్స్కి ఉపయోగపడుతుంది సో అదండి ఈరోజు యాక్టివిటీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ చెప్పవి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్